రానున్న శాసనసభ ఎన్నికల్లో కామారెడ్డి జిల్లా బాన్ఫడ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు అర్ణతార కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బాన్స్వాడ మండలంలో ఆమె భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుంచి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. రాష్ట్ర నాయకత్వం బాన్ఫడ నియోజకవర్గంతో పాటు ఇతర అన్ని నియోజకవర్గాలకు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ సమావేశంలో బాన్ఫడ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ చిదుర సాయిలు, బీజేపీ నాయకులు శంకర్గౌడ్, శ్రీనివాస్, చాకలి సాయిలు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. రేపు క్యాండిడేటు మనకు సంబంధించిన వాళ్ళే రావచ్చు, సంబంధం లేని వాళ్ళు రావచ్చు. పార్టీ డిసైడ్ చేస్తుంది. ఆ పార్టీ ఇచ్చినటువంటి నిర్ణయానికి అందరం కూడా అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు పార్టీలో మనం గెలిపించుకుంటే రాష్ట్రంలో మనకు గవర్నమెంట్ వస్తే ఎన్నో వందల పొజిషన్స్ ఉంటాయి. మా ఒక ఎమ్మెల్యే గెలిస్తే నాకు తెలుసు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా, జడ్పీటీసీలుగా, చైర్మన్లుగా నాకు అనిపిస్తారు. కాబట్టి మీరు అందరూ ఆలోచన చేయండి, మన సీటు గెలిపించుకోవాలి. ఎమ్మెల్యే వచ్చిండు, ఎమ్మెల్యే చెప్పిండు, ఎమ్మెల్యే ఉంటేనే సర్పంచ్ గెలుస్తుందని మన ఊర్లలో ఉంది కదా. ఎమ్మెల్యే చెప్తేనే అవుతుంది కదా, మరి ఎమ్మెల్యే మనకు కావాలి కదా. ఎమ్మెల్యేనైతే మనం పోటీ చేయలేము, చాలామంది పోటీ చేయలేరు. కనీసం సర్పంచ్ని పోటీ చేస్తాం కదా, జడ్పీటీసీగా పోటీ చేస్తాం కదా, రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా చేయాలని అంటే మీరే మన నాయకులు రేపు ఉండడం. కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యేని గెలిపించుకోవాలా, మన పార్టీని గెలిపించుకోవాలా. మనం ఎంతోమంది ఎన్నో రకాల పొజిషన్స్ అనుభవించాలంటే మనము ఖచ్చితంగా మన పార్టీని గెలిపించుకోవాలా. ఆ దిశగా మనం అందరం పనిచేయాలా. మీకు ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ అవసరమైనా బండి సంజయ్ అన్న కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాడు. బాన్సాడని కాదు, ఎక్కడికి తీసుకెళ్ళినా నేను వస్తా. ముందు మీరు సైనికులను తయారు చేసుకోండి, ముందు మీరు సమావేశాలు పెట్టుకోండి. ఎవరు అడ్డం వస్తారో, ఏం చేస్తారో, ఎవరైనా ఇబ్బంది పెడితే తెల్లమ్మ నేను ఎక్కడ ఏ రాత్రి రమ్మన్నా నేను వస్తా అని చెప్పేసి నాకు హామీ ఇచ్చిండు.